ఒక పక్క ప్రజా చైతన్య యాత్ర పేరుతో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత మూటగొట్టేందుకు రాష్ట్ర ప్రజల దగ్గరికి బయలుదేరింది, రాష్ట్రం అంతా తిరుగుతుంది. ఇలాంటి టైంలో ఈ 9 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత పెరిగిందా లేదంటే సానుకూలంగానే ఉందా ప్రజల నుంచి స్పందన అనే దాని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ గ్రౌండ్ రిపోర్టు చాలా క్లియర్గా వచ్చిందంట. ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రధానంగా సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ప్రజలు ఎలా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారా లేదంటే ఆయన నిర్ణయాలను స్వాగతిస్తున్నారా, గ్రౌండ్ లెవెల్లో అందరికీ పథకాలు అందుతున్నాయా లేదా అనే దాని మీద ఒక సర్వే కూడా నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంది. దానికి సంబంధించి ఆ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలు ఎంతటి నమ్మకం పెంచుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంట. ఆ విషయాలు ఏంటి అంటే, ఎప్పుడో అంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు, ఒక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ పాత పార్టీ అధికారంలోకి వచ్చినా దాదాపు ముందు ఏడాది పాటు వాళ్ళు రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి, విషయాలను అవగాహన చేసుకోవడానికే కాలం సరిపోతుంది. పార్టీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండేళ్ళు పోతే కానీ అభివృద్ధి పథకాలు ఏమి వాళ్ళు ప్రజలకు అందజేయరు, పాత పథకాలను మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంతో ఆయన మార్క్ ఏంటనేది చూపించుకున్నారు. పింఛన్ల విషయంలో కానీ, అగ్రిగోల్డ్ బాధితులకు అందించాల్సిన సొమ్ము విషయంలో కానీ, అలాగే ఆటో కార్మికులకు ఆయన ఇస్తానన్న 10,000 రూపాయల విషయంలో కానీ, అలాగే అమ్మఒడి పథకం 15,000 రూపాయలు కానీ, రైతు భరోసా కానీ, ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే వసతి దీవెన, అలాగే విద్యార్థులకు అందించాల్సిన, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అందించాల్సిన కిట్లు, అలాగే నాడు నేడు ప్రోగ్రాంలు, ఇవన్నీ కూడా అంటే ఆయన చేస్తానన్నది ఏది కూడా చెయ్యకుండా ఉండలేదు. అంటే రేపు ఉగాదికి 25 లక్షల ఇల్లు విషయంలో కూడా ఆయన ముందడుగులు వేస్తున్నారు. ఇంకా అదొక్కటే ఉంది, అంటే నవరత్నాల్లో దాదాపు 8 నవరత్నాలు పూర్తిగా చేశారు, ప్రధానంగా వైద్యానికి సంబంధించి అంటే 1,000 రూపాయలు దాటితే పూర్తిగా వైద్యం ఉచితం. అది కూడా పక్క రాష్ట్రాల్లో కూడా వైద్యం పొందే విధంగా, అంటే హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు తెలంగాణలో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఎక్కడైనా సరే వైద్యం పొందేందుకు ఆ హెల్త్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ కార్డు పనిచేసేలాగా, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ గోరుముద్ద అనే పథకం తెర మీదకు తీసుకొచ్చారు చిన్నారులకి. అది చిన్నారులను చాలా చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇలాగ ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ లెవెల్లో పింఛన్లు అందించడం విషయంలో నేరుగా ఇంటికే పింఛన్లు వెళ్తున్నాయి, రేషన్ సరుకులు కూడా నేరుగా ఇంటికే వెళ్తున్నాయి, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అది కూడా పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేయడం. గతంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ఈ 8 నెలల పరిపాలనకు సంబంధించి చాలా అద్భుతంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజల నుంచి సానుకూల స్పందనే వస్తుంది, ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను స్వాగతిస్తున్నారు అని ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ సారాంశం. అయితే ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు కష్టపడుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, అది ఆ యాత్ర ద్వారా, ప్రజా చైతన్య యాత్ర ద్వారా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ప్రశ్నార్థకంగానే మారింది ఈ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చూస్తే కనుక. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.